అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన అని అర్థం ఉంది. అది మినిమం ఉండాలి కదండి. గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు, అట్లా చెప్పేస్తే ఎట్లా? మేమేమో మాకేమో మీలాగా అడ్డగోలు ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు, ఖండించడం కాదు, అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో బట్టి చేస్తాం, మీరు ఖండించండి అని చెప్తే అది న్యాయం ఎట్లొచ్చిందండి? అది కరెక్ట్ కాదు కదా. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు, ఆప్షన్స్ గురించి, దాని సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం, దాని మీద చర్చకి సిద్ధమే. ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం. మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలనీస్కి? మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్కి ఎంత మేలు జరిగింది? రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది? చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది. దాన్ని వదిలేసి పాత అన్నీ ఏదేదో మాట్లాడుతున్న పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వనాశనం చేసాం, ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి? మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు? దయచేసి ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు. దయచేసి మీరు సబ్జెక్టులో రండి, ఏం చేద్దామో చెప్పండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష గారు, ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు? బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి, ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న? నేను వారికి ఒకటే అధ్యక్ష, వాళ్ళేమో సింగరేణి బొగ్గు గన్నులు ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు, వీరేమో పోయి వేదిక పంచుకుంటారు. ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు, మీరు తెలుసుకోండి. మీ సదర్న్ డిస్కమ్ ఏదైతే ఉందో, ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి. మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదానీ మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది, తెలుసుకోండి. గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి. ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి, వారి భయాలు తప్పని చెప్పండి. అంతేగాని మా మీద ఎదురు దాడి చేస్తే ఏమొస్తుంది? అయ్యా ఇప్పుడు మేము ఏమన్నా తప్పులు చేసింటే, పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి. మేమేమంటున్నాము, డిస్కామ్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి, అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరికోసం భయపడుతున్నారు? మళ్ళీ ఇంక మళ్ళీ ఎదురుదాడి ఎందుకు దాని మీద? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం, ఎన్నడూ రాలే. రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 4